Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బార్లో మందు కొడుతూ ముచ్చట, కట్ చేస్తే తాడేపల్లి కేసులో షాకింగ్ ట్విస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరాచక శక్తులకు అడ్డాగా మారిన సీతయ్య నగరం రైల్వే బ్రిడ్జి ప్రాంతాలకు చెందిన యువకులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. సీతనగరం ఏరియాకి చెందిన కృష్ణ వెంకటేష్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే దారుణ ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడు మద్యం మత్తులో రాత్రి చేసిన ఘనకార్యం గురించి స్నేహితులో ముచ్చట పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ఓ బార్లో నిందితుడు తన స్నేహితులతో మద్యం తాగుతూ అత్యాచార ఘటన గురించి మాట్లాడాడు. అక్కడే పక్క టేబుల్లో ఉన్న పోలీస్ శాఖకు చెందిన చిరుద్యోగి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు బార్ వద్దకు వెళ్ళినట్లు సమాచారం. అయితే అప్పటికే నిందితుడు అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చేతికి చిక్కినట్లే చిక్కి మాయమయ్యారు. అనంతరం బాధితుల వద్ద లాక్కున్న ఫోన్లను ఇద్దరు నిందితులు వేర్వేరు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టారు. నిందితుడు తాడేపల్లికి చెందిన తాపిమేస్త్రికి ఫోన్ తాకట్టు పెట్టినట్లు సమాచారం. తాపిమేస్త్రి భార్య ఆ ఫోన్ ఆన్ చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆమెకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను విచారించి తాకట్టు పెట్టిన వ్యక్తిని గుర్తించారు. అనంతరం రైల్వే వంతెన వద్ద తిరుగుతుంటారని తెలుసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ తెలిపారు.